ప్రకాశం జిల్లా పెదటోనాళ్ల మండలం హసనాబాద్ గ్రామం వద్ద నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్ను ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సందర్శించి గృహ లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ క్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ధిదారులు జగనన్న కాలనీని వినియోగించుకోవాలని, రాబో రోజుల్లో ఇదే ప్రాంతంలో 2000 మంది వరకు నివసించే అవకాశం ఉందని తెలియజేశారు. किलोमीटर अच्छे इंको पंचायत सर इक हसनाबाद हाफ स्टेशन अभी जम्मी डोरना इंको 4 किलोमीटर अवतल सर अभी रोड नीचे लपल के 3 किलोमीटर वेल सर हाईवे चिन्ह डोरना अट सैड सर अभी अभी अगर मेबर्स मोतम टोटल 419 मेबर्स की शांस ओके ఇప్పుడు ఎంత మంది ఒక బేస్మెంట్ కనిపిస్తుంది సార్ బేస్మెంట్స్ మేము వాళ్ళకి మోటివేషన్ వీడియో తీసుకుంటాం కట్టి చూపెట్టాం సార్ ఇక్కడ ముగ్గురు మా వర్కింగ్ స్క్వాడ్ ఉన్నారు సార్ సర్పంచ్ గారు జాన్ ఎల్లు ఎట్లా మనకి కట్టి చైర్మన్ గారు చెప్పాలి మీ అందరూ చెప్పాలి సమాధానం దూరమని ఆలోచిస్తున్నాం చాలా దూరం అందులో 5 ఊర్లు సార్ కూడు కాదు ఇది 5 ఊర్లు సార్ 5 ఊర్లు ఇది అవును పల్లె ఉంది తిమ్మాపురం ఉంది తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి అందరూ కూలీలకు వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళకి అక్కడి నుంచి రావాలంటే ఇక్కడి నుంచి గ్రామాల్లో కూలీలకు పోవాలంటే లేకపోతే అదే రోడ్ దమ్మట అయితే ఎప్పుడో కట్టిస్తాం కొంచెం దగ్గర ఎక్కువ మెంబర్స్ అందరూ బెంచీసెస్ అందరూ సార్ డైలీ పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి అర్లీ అవర్స్ లోనే వీళ్ళు వెళ్ళిపోతారు సార్ శ్రీశైలం కూడా వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని మళ్ళీ కిందకి వచ్చేస్తాం ఇక్కడికి వచ్చి కట్టడానికి కొంచెం వెనకం చేస్తున్నాడు అని అందరూ వాళ్ళే సార్ లేకపోతే ఎప్పుడో కట్టిస్తే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు బాగా సార్ ఫస్ట్ రోడ్లు వచ్చేప్పటికి మనం పెద్ద ఒక బ్రిడ్జి ఊరి ముందు బాగుంది పెద్ద కాల్వర్ మీద కొత్త వచ్చిన ఇప్పుడు బాగుంటుంది ఎవరు కట్టినాక ఈ ఖాళీ ఉంటాం ఇంత ఇంతే ఉంటుంది ఇక్కడ ఊళ్ళు వచ్చి కట్టరు ఇల్లు కట్టరు క్యాన్సిల్ చేయడం మేలు సార్ అనవసరం దండం పెట్టుకుంటా దూరంగా క్యాన్సిల్ చేసేసి పక్కన దగ్గర ఉండి చూస్తే దండం సంబంధించి బిల్లులు కూడా రావాలి సార్ మేము వర్క్ చేస్తుంది సార్ ఇది కాదు ఇప్పుడు కొత్త రెక్విజిషన్ జరగదు జిల్లాలో నిన్న కూడా చెప్పాను 6 నెలలు చేయకపోతే పట్టా క్యాన్సిల్ అవుతుంది చాలా మంది ఉన్నారు ఇక్కడ లేకపోయినా వేరే చోట పరిస్థితి ఉంది ఇక్కడ 400 మెంబర్స్ ఉన్నారు అదే గ్రూప్ ఒక కాలనీ లాగా వస్తుంది ఆలోచనతో కట్టుకుంటే మంచిది లేకపోతే ఇంకా మళ్ళీ ఎక్కడ కావాలి ఇప్పుడు జరిగేది కాదు పక్కన పక్కనే ఉంటుంది కదా ఇది ఏ అసలన్న కొండాపురం అక్విజిషన్ చేయలేదు కదా చేయలేదు సార్ అంటే డెవలప్మెంట్కి కాస్త డెవలప్ చేసామా ఏం డెవలప్ చేసాము మొత్తం అంటే రాక్ ఏరియా ఉంది సార్ రోడ్లు అవి ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఇందులో 387 ఫ్లాట్స్ ప్లే అవుతారు సార్ 99 ఫ్లాట్స్ ప్లే అవుతారు సార్ మొత్తం 419 మెంబర్స్ ఇక్కడ శాంక్షన్ 419
ఊరు ఎక్కడ అక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు అక్కడ ఊర్లో చాలా మంది ఊరు మొత్తం ఎవరు ఎందుకు అక్కడ ఏమి సార్ మెయిన్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ అక్కడ ఎందుకు ఉన్నారు ఇక్కడ వస్తున్నాము ఊర్లో ఎందుకు ఆపడం మీకు రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఫాలో లేదు రోడ్డు బాగోలేదు దానికి వచ్చాను కదా రిక్వెస్ట్ అక్కడ ఆపి ఎందుకు ఇక్కడ వస్తున్నాను ఊర్లో ఎందుకు ఆపడం అక్కడ రాలేదు దూరం సార్ మెయిన్ మళ్ళీ రాదు శాంక్షన్ పని మొదలు పెడతా ఇప్పుడు ఇదా మీరేమైనా కట్టించుకున్నది రండి ముందుకు రండి ఎవరు ఇచ్చారు సార్ లబ్ధిదారులకి చెప్పండి ఎప్పుడు వచ్చినా దీంతో రావాలి పాస్పోర్ట్ ఇదే మీ శాంక్షన్ అనమాట ఇందులో రాసుకుంటారు చదువు వచ్చా మీకు ఎవరున్నారు మీ ఆయన ఉన్నారా సో సిమెంట్ ఇచ్చారు కదా ఇస్తారు సిమెంట్ కావాలంటే సిమెంట్ ఇస్తారండి ఇచ్చే తేదీ రాస్తారు ఏ తేదీకి ఇచ్చారు తర్వాత విలువ కూడా రాస్తారు లబ్ధాలు సంతకం మీరు సంతకం కావాలి మీరు ఇయే సంతకం ఉంది సో మీరు ఇది కూడా కంప్లైంట్స్ 1 వీక్లో చేయమని చెప్పాను అన్ని లేఅవుట్తో మొత్తం స్టీల్ ఇస్తే అది రాస్తారు ఇసుక ఇస్తే రాస్తారు కంకర్ రాస్తే ఇస్తారు ఈ తర్వాత పునాది రాయి ఇస్తే ఇస్తారు అన్నీ రాస్తారు నగదు ఇస్తే ఇస్తారు మొత్తం మీకు నగదు కూడా జమ అవుతుంది ఇక్కడ రాస్తారు మొత్తం రాస్తారండి ఇవన్నీ కూడా మీరు కూడా చూసుకోవచ్చు ఏదో ఎక్కడైనా రాయకపోతే అడగాలి తెలుసా భార్గవి పేరు ఏంటి భార్గవి గారు ఈ పేరు ఏంటి మల్లేశ్వరి గారు ఇలాంటి మీ ఎంతమంది చెప్పారు 60 మంది 66 మంది పేర్లు మీకు గుర్తించుకోవాలమ్మా దట్ ఈజ్ యువర్ వర్క్ తర్వాత మీకు సెక్రటేరియట్లో ఒక సెక్రటేరియట్ సచివాలయం ఒక పిహెచ్సి ఒకటి ఆర్బీకే ఒక ఏఎంసీయు ఇంకొకటి డిజిటల్ లైబ్రరీ అవి 5 వస్తాయి ఇప్పుడు ఇంకా ఏముంది పని ఆర్డబ్ల్యూఎస్ ఏం చేస్తున్నారు పని ఇప్పుడు లేదు కదా సో ఇవన్నీ కూడా 66 మంది పేరు మీకు ఫింగర్ టిప్స్లో ఉండాలి ఎంత పేమెంట్ బేస్మెంట్ ఎంత పేమెంట్ వస్తుంది సిమెంట్ ఎంత రావాలి రూఫ్ లెవెల్ దాకా ఎంత పేమెంట్ వస్తుంది ఎప్పుడు కడతారమ్మా మీరు ఎప్పుడు పూర్తి మళ్ళీ మొదలు పెడతారు పని స్కూల్లో మిడ్ డే మీల్స్కి అదేవిధంగా సున్కేసులా అక్కడ R&R ప్రపోజల్ అక్కడ ఉన్న బెనిఫిషరీతో ఇంటరాక్షన్ అన్ని చేసిన తర్వాత ఈ దూరణాల మండలంలో ఈ యొక్క లేఅవుట్లో రావడం జరిగింది మనందరికీ తెలుసు జగన్ అన్నతో డెవలప్ చేసుకుంటారు ఆ విధంగా మన జిల్లాలో కూడా దాదాపుగా 700 ఇలాంటి లేఅవుట్ ఉన్నాయి ఇందులో ఒక లేఅవుట్ ఇది ఇక్కడ దాదాపుగా 400 పైన లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ చూస్తే రోడ్ దగ్గర నుంచి రోడ్ పాయింట్ దగ్గర నుంచి హ్యాబిటేషన్ దగ్గర నుంచి 5 అలాగే 7 కిలోమీటర్స్ డిఫరెంట్ ఏరియా డిస్టెన్స్ ఉండడం వల్ల చాలామంది ఇక్కడ రాలేకపోయారు ఇక్కడ గ్రౌండింగ్ కూడా జరగలేదు కానీ ఇక్కడ చూస్తే కొంత ఆర్డబ్ల్యూఎస్ వర్క్ చేసినట్టు ఉంది అలాగే ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఒక వాల్ ఒక బ్రిడ్జ్ కడితే చాలామంది వస్తారని ఇక్కడ చెప్తున్నారు అన్నీ కూడా ఇప్పుడు నోట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ హౌస్ సైడ్ పట్టా ఇవ్వడం అంటే 6 మాసాలు పని మొదలు కావాలి మధ్యలో 2 మాసాలు కోర్టులో స్టే ఉండడం వల్ల డిలే అయింది ఇప్పుడు అధికారులు సిబ్బందులు కష్టపడి బెనిఫిషరీతో మాట్లాడి వాళ్ళకి కన్విన్స్ చేసి ఏ విధంగా ఈ ఉపయోగం పడుతుంది చెప్పి ఇక్కడ తీసుకురావాలి 180,000 పాటు అదనంగా 35,000 సంఘాలు ఉన్న వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కింద ఏర్పాటు చేయడం లేకపోతే బ్యాంకర్స్తో మాట్లాడి ఇంకా వాళ్ళ పట్టా ద్వారా పట్టా బ్యాంకులో పెట్టుకొని కూడా అదనంగా ఏర్పాటు చేసుకోవడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఇక్కడ నేను లబ్ధిదారులు కోరేది ఒకటే ఇప్పుడు కూడా ఇలాంటి అవకాశం రావు ఒకసారి హౌస్ సైట్ పట్టా ఇస్తే మళ్ళీ ఇంకొకసారి వచ్చేది కాదు కట్టకపోతే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మన జిల్లాలో ఇంకా 4,000 మంది పట్టా కోరుకుంటున్నారు చాలామంది ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్కి పోల్ను వెళ్ళడం లేదు ఎక్కడెక్కడే ఎంతోమంది కట్టలేకపోతున్నారు మేము తర్వాత కడతామని చెప్తున్నారు వాళ్ళకి తర్వాత కట్టడానికి అవకాశం ఇస్తాము తర్వాత మళ్ళీ హౌస్ సైట్ అలాట్మెంట్ చేస్తాము
వాళ్ళు బదులు వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు కొత్త లబ్ధిదారు కూడా ఎంపిక చేయబోతున్నాము. సో వచ్చే మంత్ 2 మంత్స్లో వాళ్ళు మన పని మొదలు పెట్టకపోతే మన జిల్లాలో ఉన్న లబ్ధిదారులకి కూడా అవకాశం ఇచ్చేందుకు అన్ని కార్యక్రమాలు చేస్తాము. సో ఇక్కడ ఉన్న గౌరవ చైర్మన్ గారు ఉన్నారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, తర్వాత గ్రామీణ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు. అందుకే కోరేది ఒకటే, లబ్ధిదారులకి మాట్లాడి ఏ విధంగా ఉపయోగం పడుతుంది, ఈ కాలనీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, దూరమైనా కానీ ఒక మంచి ఒక లొకాలిటీలో ఈ డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పని జరిగినట్టు అన్ని విధంగా చర్య తీసుకోవాలి. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కాలనీ త్వరలోనే పని మొదలవుతుందని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పని జరిగినట్టు అన్ని విధంగా చర్య తీసుకోవాలి. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కాలనీ త్వరలోనే పని మొదలవుతుందని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. లబ్ధిదారులకి చెప్పేది ఒకటే, ఇప్పుడు ఏదైతే హౌస్ సైడ్ పట్టా ఇచ్చామో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇది ఖాళీ స్థలం పెట్టుకొని మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చూడడానికి కాదు. కాబట్టి వాళ్ళు ఇంకా దాదాపుగా సంవత్సరం అయింది, ఈ వచ్చే ఇప్పుడు ఈ డ్రైవ్ పెడుతున్నాం. ఏదంటే సహకారం ఉంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ శాండ్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెషన్స్ మ్యాపింగ్ చేసి చేయడానికి అన్ని విధంగా సిద్ధంగా ఉన్నారు. ఉపయోగించాలి, వాళ్ళ అవకాశం ఉపయోగించి ఇక్కడ కట్టుకోవాలి. దారిలో ఎలాంటి ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పారు, అది కూడా హౌసింగ్ కాలనీ వస్తూ ఉంది కాబట్టి మేము ప్రభుత్వం మాట్లాడి శాంక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. 80 లక్షలకి ఇప్పుడు ఒక ప్రపోజల్ కూడా ఉంది, దాదాపుగా మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. శాంక్షన్ కూడా రేపు వెళ్ళండి చేయించుకొని టెండర్ స్టేజ్కి వెళ్తాము. కానీ ఇక్కడ వాళ్ళు పని చేయకుండా బ్రిడ్జ్ కట్టుకోమని చెప్తే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ కడితేనే ఇక్కడ కడతాం, వాళ్ళ కోసం చేయబోతున్నాం. రెండోది, ఇది దూరం అయిపోయింది కాదు, ఎప్పుడు కూడా కొత్త కాలనీలు ఎలాంటి ఎక్కడ స్థలం ఉందో అక్కడ కట్టుకుంటా. ఇక్కడ ఈ దీనివల్ల ఏమవుతుంది, రేపు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది ఈ సంవత్సరం, ఇలాంటి ఏరియా మళ్ళీ డెవలప్ అవుతుంది, ఇలాంటి కాలనీ పక్కన ఇంకా ప్రైవేట్ లేఅవుట్ కూడా డెవలప్ అవుతుంది. ఆ విధంగా మనకి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో. సో మంచి అవకాశం. వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు ఈ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయమని మేము కోరుతున్నాం. ఓటీఎస్ అంటే వన్ జగన్ అన్న స్వచ్ఛంగ సంపూర్ణ గృహక పథకం కింద ఎంతోమంది బ్యాంక్ రుణాలు తీసుకున్నారు. వాళ్ళకి ఒక అవకాశం, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బు కట్టాలంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు వడ్డీతో కలిపి దాదాపుగా మన జిల్లాలో కూడా చూస్తే దాదాపుగా 80,000 దాకా చాలామంది వకాయా ఉంది. వాళ్ళకి ప్రభుత్వం ఈ ఆలోచనతో 10,000 మాత్రమే కట్టినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్లో 15,000 20,000 ఒకసారి. సో గ్రామ కంఠంలో అలాగే అసైన్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తూ ఉంది. సో ఆ రిజిస్ట్రేషన్ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంది. రెండోది, ప్రైవేట్ స్థలంలో పొసిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళు కూడా రుణాలు తీసుకున్నారు. వాళ్ళకి కూడా 10,000 కట్టినట్లయితే రుణ విభక్తి పత్రం లాగా, అంటే లోన్ ఫ్రీ ల్యాండ్ ఆ పత్రం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో కూడా దాదాపుగా 20-30% వరకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూ ఉంది. రేపు కూడా ఓటీఎస్ మెలా పెడుతున్నాము.